నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది ప్రధాన పార్టీల నాయకులంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు జగన్ చంద్రబాబు లోకేష్ వరుసగా సభలు సమావేశాలతో నిత్యం జనాల్లోనే ఉంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు పొత్తులో భాగంగా ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారన్న విషయం తేలగానే పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగిపోతారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆయన సోదరుడు నాగబాబు ఈసారి ఎన్నికల బరిలో ఉంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి టీడీపీతో పొత్తు ఉండడంతో పవన్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సంగతి ఇంకా ప్రకటించలేదు ఓడిపోయిన చోటే గెలవాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది గతంలో పోటీ చేసిన గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో ఒక సీటుతో పాటు రాయలసీమలో మరో స్థానం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ పొత్తులో జనసేనకు వచ్చే స్థానాలు తక్కువగానే ఉంటాయి అందులో పవన్ ఒక్కరే ఒకటి రెండు సీట్లు తీసుకుంటారా అనే సందేహాలు ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి టీడీపీ జనసేన కూటమిలో చేరటానికి బీజేపీ ఆసక్తి చూపించడంతో సీట్ల పంపకాల వ్యవహారంలో క్లిష్టంగా మారింది జనసేన కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై ఎమ్మెల్యే సీట్లు మూడు నుంచి ఐదు ఎంపీ స్థానాలు ఆశిస్తోంది ఇక బీజేపీ పెద్దలు పదిహేను శాసనసభ ఏడు లోక్సభ సీట్లు కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది పొత్తులకు సహకరించిన వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక తగని విధంగా న్యాయం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈసారి మిత్రపక్షాలకు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉందని అర్థం చేసుకోవచ్చు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి ఎలాగైనా శాసనసభలో అడుగు పెట్టి తీరాలనే పట్టుదలతో ఉన్నారాయన అంతేగాక రెండు సీట్లలో పోటీ చేయడం ద్వారా రెండు ప్రాంతాల్లో పార్టీకి మైలేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట భీమవరం నుంచి పోటీ చేయడం ద్వారా గోదావరి జిల్లాల్లో జనసేనకు మద్దతుగా నిలుస్తున్న ప్రధాన సామాజిక వర్గం ఓట్లు పూర్తిగా ప్రతిపక్ష కూటమికే పడతాయని ఆశిస్తున్నారు రాయలసీమలోనూ పోటీలో ఉంటే ఆ ప్రాంతానికి జనసేనాన్ని ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాలు వెళ్తాయి అంతేగాక జనసేన ఓట్లను కూటమి అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకుల అభిప్రాయం తిరుపతి లేదా అనంతపురం అర్బన్ స్థానాలు పవన్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా రీసెంట్గా మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే రూమర్లు వినిపిస్తున్నాయి వీటికి తగ్గట్లు ఆయన అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అయితే పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ తిరుపతి సహా మూడు సీట్లు కేటాయించవచ్చు కానీ బీజేపీ ఎంట్రీతో ఈక్వేషన్స్ మారిపోయాయి కమలనాథులు డిమాండ్లు చేస్తున్నట్లు వారికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తే జనసేనకు అన్నకాపాలని దక్కే అవకాశాలు తగ్గిపోతాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం అదే జరిగితే నాగబాబుకు రాజ్యసభ సీటు గ్యారెంటీగా ఇస్తారట పొత్తులు ఫైనల్ అవగానే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తున్న సీట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని సమాచారం కూటమి అభ్యర్థులు విజయం కోసం రాష్ట్రమంతా చుట్టేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారాయన వారాహి యాత్రతో జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో పార్టీ విధి విధానాలు వివరించిన పవన్ కళ్యాణ్ ఈసారి వైసీపీ ఓటమి తెలుగుదేశం జనసేన కూటమి విజయం కోసం నాన్ స్టాప్ క్యాంపెయినింగ్ కి సిద్ధమవుతున్నారు జనసేనాని కూడా జనంలోకి వస్తే ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది